మురళి మోహన్ గారిని ఒక స్టైల్లో చూసాం ఇన్ని రోజులు, కానీ ఏంటి సార్ మొత్తం మేకోవర్ మొత్తం మార్చేశారు, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు, మీ లుక్ చాలా బాగుంది, ఏంటి దీని వెనక సీక్రెట్? అది యాక్చువల్గా ఇప్పుడు నాది 82 సంవత్సరం, ఇంకో 2 నెలలు అయితే 83లోకి ఎంటర్ అవుతాను. ఎస్, జూన్లో. సరే, ఇంకా ఈ వయసు వచ్చా కూడా ఇంకా నల్ల జుట్టు వేసుకోవడం ఏంటి అనేది ఒక ఆలోచన. ఆ భగవంతుడు మంచి హెయిర్ ఇచ్చాడు, రంగు వేస్తే ఇంకా యంగ్లాగానే అనిపిస్తాం. యంగ్ అంటే హీరో వేసే యంగ్ కాకపోయినా హీరో ఫాదర్ వేసేలా. కానీ హీరో ఫాదర్ వేస్తా అంటే ఆ నల్ల జుట్టు ఇవన్నీ చూస్తే హీరో బ్రదర్ లాగా ఉన్నాడు, హీరో ఫాదర్ లాగా లేడు అంట మొదలెట్టారు. సరే, ఇవాళ నేను వయసుకి తాతగారి వయసులో, తాతగారి మనవరాలు, తాతగారి వయసు అట్లాంటివి రావాలి. ఆటికే అవసరం నాకు రంగేస్తే అసలు రావట్లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంక ఎప్పుడు రంగేసి జనాలు మోసం చేయాలా మనం వయసు ఇచ్చేద్దాం. ఇంతకుముందు కూడా ఒకటి రెండుసార్లు మా మదర్ పోయినప్పుడు ఒకసారి, మా ఫాదర్ పోయినప్పుడు ఒకసారి కొద్ది రోజులు రంగు వేయలే. ఓ రోజున బాలసుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, బేగంపేటలో ఉండేది అప్పుడు ఎయిర్పోర్టు, అది ఉన్నప్పుడు అక్కడ ఆయన నన్ను చూశారు. అక్కడ అప్పటికి వైట్ హెయిర్తో ఉన్నా, ఇంకా పూర్తిగా పెరగలేదు హెయిర్, వైట్ హెయిర్తోనే ఉన్నా. దూరం నుంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, మురళీమోహన్ గారు టైం అయిపోయింది, నేను అర్జెంట్గా వెళ్ళిపోతాను, మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్నితో మాట్లాడాలని అనిపించి వచ్చానండి, మీ హెయిర్ చాలా బాగుంది, వైట్, మీరు రంగు అయి బాగండి బ్రహ్మాండంగా ఉందండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమిటి ఇంత హడావిడిగా ఆయన పరిగెత్తుకొచ్చి చెప్పారు అంటే డెఫినెట్గా బాగుండి ఉంటుంది అని అనుకుని కంటిన్యూ చేద్దామని అనుకున్నా. సుబ్బిరామరెడ్డి గారు చూశారు ఒకరోజు, మురళీమోహన్ గారు మిమ్మల్ని ఇట్లా చూడలేకపోతున్నాం, మీరు అర్జెంట్గా రంగు వేయండి అంటే ఆయన మొదలెట్టాడు. అంటే మీ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం చూస్తుంటే. చిరంజీవి గారును నేను కలిసి ఓ ఫంక్షన్కి వెళ్దాం, సుబ్బిరామరెడ్డి గారి హోటల్లో ఫంక్షన్ జరిగింది, దానికి ఆయన కూడా చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇద్దరు చెరువు పక్కన కూర్చొని, ఈ వైట్ హెయిర్ బాగాలేదు మీరు మార్చేయండి అంటే మొదలెట్టారు, మీరు రంగేసేయాల్సింది అన్నారు. అంటే చిరంజీవి గారితో అన్నా ఇంకా ఎప్పుడండి ఎన్నాళ్ళని వేస్తామంటే, ఓ పని చేయండి సార్, మీకు 80 దాటిన తర్వాత మీరు రంగు వేయద్దు, అప్పుడు దాకా మాత్రం డెఫినెట్గా వేయండి అన్నారు. ఇది ఎప్పుడు నా 78 ఇయర్లోను 79 ఇయర్లోను సరేనండి అని మీ మాట గౌరవం ఇచ్చేస్తానండి, మళ్ళీ రంగు వేసుకున్నాం. ఇక 80 దాటిన తర్వాత మాత్రం వద్దు అనిపించింది. దీనికి ఇంకొక ఇది కూడా ఉంది, మా ఆవిడ చాలా రోజుల నుంచి ఏమండి ఈ రంగు వేసుకోవడం నా వల్ల కావట్లేదు, నేను మానేస్తానండి అని అంట మొదలెడ్డి బెదిరిస్తాను. నేను మా వాగు, నేను రంగు వేసి నువ్వు రంగు వేయకపోతే ఇప్పటికే మీ అమ్మగారాన్ని అని అడుగుతున్నారు, మీ అమ్మమ్మగారాన్ని అని అడుగుతారు ఇక, అలా వద్దు, నేను మానేసినప్పుడు నువ్వు కూడా మానేద్దు కానీ అని చెప్పి, ఇది మానేద్దామని అనుకున్న తర్వాత చెప్పాను ఆవిడికి, 1 ఇయర్ నేను ఇలాగే ఉంటాను, ఈ హెయిర్, ఈ స్టైల్, ఈ స్టైల్లోనే ఉంటాను 1 ఇయర్. ఈ లోపల చాలామంది బాగుందనేవాళ్ళు, బాగోలేదనేవాళ్ళు, రకరకాలు చర్చించేవాళ్ళు ఉంటారు. ఈ 1 ఇయర్ ఏం చర్చిస్తారో అది చర్చించారు. బాగుంది అని అంటే అది కంటిన్యూ చేస్తాను, బాగోలేదని వద్దని మిమ్మల్ని ఇట్లా చూడలేకపోతున్నాం అంటే అది మీరు మాకు ఇన్స్పిరేషన్ అండి ఇట్లా అంటూ ఉంటారు. సరే, అది ఏదో చూసి నేను డిసెంబర్ నాటికి నేను డిసైడ్ చేస్తాను, చేసి న్యూ ఇయర్లో మళ్ళీ వచ్చే న్యూ ఇయర్లో ఇదే కంటిన్యూ చేయటమా లేకపోతే మళ్ళీ నల్ల రంగు వేయటం అనేది అప్పుడు డిసైడ్ చేస్తాను. అప్పుడు నువ్వు నా నిర్ణయం బట్టి నువ్వు రంగేయటం మానేయటం అనేది అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటే. రంగేయడం గురించి ఇంట్లో ఇంత డిస్కషన్, ఇంత డిస్కషన్ జరిగింది దీనికి. అంటే బయట జరిగితే జరిగిన డిస్కషన్ ఉంది, ఇంట్లో కూడా జరిగింది. మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే సుబ్బిరామరెడ్డి గారు వచ్చారు, చూసే భలే ఉందయ్యా ఇది, తెల్ల జుట్లు బాగున్నావయ్యా, ఇది కంటిన్యూ చేయవయ్యా, బాగుంది అన్నట్టు. మరి ఇదివరకు మీరే కదండి వద్దన్నారంటే, అప్పుడు వద్దన్నావులే ఇప్పుడు చేయి అని అట్లా చెప్పాడు ఆయన. చిరంజీవి గారు అసలు ముఖ్యంగా గట్టిగా చెప్పింది చిరంజీవి గారి, మురళీమోహన్ గారు మీరు 80 కూడా దాటిపోయారు కాబట్టి ఇక మానేయండి అని చెప్పి, మీరు అప్పుడు ఫోటోలు చూశారు నేను, మళ్ళీ కూడా నేను దగ్గర ఉంటే ఒకసారి చూపించాను అన్నట్టు, మళ్ళీ చూపించాను. చూసిన తర్వాత ఇది బాగుంది ఈ గెటప్, ఈ గెటప్లోకి రండి అని చెప్పి ఆచార్యలో క్యారెక్టర్ కానీ చేసి దానికి ఆయన తెల జుట్టు ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి అని అన్నాడు. సరే, 3 నెలలు టైం ఉందండి, సడన్గా అంటే రాదు కదా బయట, అని చెప్పి 3 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత క్యారెక్టర్